గత ఉప ఎన్నికలలో జరిగినటువంటి అనుభవాలతోటి టీఆర్ఎస్ పార్టీ ఒక విధానాన్ని తీసుకున్నది అనేది చర్చలు జరుగుతుంది ఏమిటంటే మనకు దుబ్బాకలో ఒక రకమైన కొంత ఎమోషన్స్ వచ్చినాయి అంటే డైరెక్ట్గా కేసీఆర్ పోకున్న అక్కడ ఒక ఎమోషన్స్ అయితే టిఆర్ఎస్ సెంటిమెంట్ ఇట్లాంటి ఎమోషన్స్ వచ్చినాయి కాకపోతే అక్కడ బలంగా రాజ మన రఘునందన్ రావు బలమైనటువంటి అభ్యర్థి కాబట్టి అక్కడ కాలే రఘునందన్ రావు గెలిచింది దాని తర్వాత జరిగినటువంటి హుజూరాబాద్ ఎన్నికకు వచ్చేసరికి కేసీఆర్ బాగా మనసు మీదికి తీసుకున్నాడు నన్ను ధిక్కరించిన వాడు గెలిచి నిలబడడానికి అవకాశం లేదు దిక్క ధిక్కరాన్ని సహితున్నా అనేటట్టుగా తన శక్తి ప్రతాపాలను మొత్తం హుజూరాబాద్ మీద రాజేందర్ మీద చూపించాడు పవర్ అన్నీ చూయించుడు పైసలు పవర్ అన్ని చూపించు కానీ అక్కడ కూడా బోల్తా పడ్డాడు అక్కడ తీవ్రమైనటువంటి ఎమోషన్స్ రాజేందర్ని ఒక అవినీతి పన్నుగా చిత్రీకరించే ప్రయత్నము అక్కడ రాజేందరు అసలు అసమర్థుడని రాజేందరికి ఈయన అవకాశం ఇచ్చిండని రాజేందరే ద్రోహం చేసిపోయిండని ఈయన చెప్పుకుంటూ పోయిండు సరే అటు సైడ్ నుంచి కూడా అట్లాంటివి వచ్చినాయి కేసీఆర్ఏ మోసం చేసిండు కేసీఆర్ఏ ఎలా కొట్టిండనే అవి కూడా అటు సైడ్ నుంచి కూడా వచ్చినాయి ఏది ఏమైనా అక్కడ తీవ్రమైనటువంటి ఎమోషన్స్ బిల్డప్ అయినాయి దాంతో ఏమిటంటే అక్కడ ఓడిపోయేసరికి కేసీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడు ఏమో ఇంత బిల్డప్ చేసి ఇట్లా బొక్క బోర్ల పడాల్సి వచ్చారు ఆ పరిస్థితి రాకుండానే జాగ్రత్త పడుతున్నట్టుగా ఉంది ఇప్పుడు మునుగోడు ఎన్నికలకు మునుగోడు ఎన్నికల వచ్చేదంటే బయటి నాయకులు ఎవరు పోవద్దు ఆ వాళ్ళతోటి సర్దుబాటు చేసుకోవాలి ఆ లోపల లోపలనే ఏమన్నా ఉంటే చేసుకోవాలి అనేది వీళ్ళు చేసుకుంటున్నట్టుగా అనిపించింది అయితే దీనికి ఎవరు అంటే ఇంతకుముందు ఏమో హరీష్ రావు వీళ్ళు బయట వాళ్ళు వచ్చారు మరి ఇప్పుడు కూడా హరీష్ రావు అంటుండ్రు హరీష్ రావు నుంచి అది ఇచ్చిందంటున్నా అది ఎంతవరకు నిజమో ఒకవేళ హరీష్ రావు వచ్చిన లోకలతోటే చేసుకుంటాడు మంత్రికే బాధ్యతలు ఇప్పిస్తున్నాడు బాధ్యతలు ఇస్తున్నాడు ఏది ఈ కోఆర్డినేషన్ బాధ్యతలు పైసల బాధ్యతలు కాదు ఈ ఇస్తుంటే ఈయన కొన్ని వ్యాపకాలు వాళ్ళనేది కోఆర్డినేట్ చేయడము ఇట్లాంటివి చేస్తున్నాడు నిన్న మొన్న కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ వద్దని వ్యతిరేకించినటువంటి వాళ్ళను భుజగించే ప్రయత్నం కూడా ఆయన చేసిండు ఈ మధ్య కొద్దిగా మునుగోడుతో ఎక్కువ సంబంధాలు పెట్టుకుంటుండు మునుగోడు కార్యకర్తలను టీఆర్ఎస్ కార్యకర్తలను సూర్యపేట రప్పించుకొని మీటింగ్ పెట్టిండు నెలల కిందైనా అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే జనరల్ ఎన్నికలైతే సూర్యపేటలో నూకలు జల్లిపోయినాయి సూర్యాపేటల పరిస్థితి బాలేదు మునుగోళ్ళు చేసుకుందాం అనే ఉపాయంతో ఇవన్నీ రంగం సిద్ధం చేసుకున్నాడు ఉప ఎన్నిక వచ్చేసరికి దాన్ని ఈ రకంగా వాడుకుంటున్నాడు అక్కడక్కడ ఈయన ఫీలర్స్ కూడా ఇస్తాడు జగదీశ్వర్ రెడ్డి మొత్తం గ్రౌండ్ వర్క్ చేసిండు చాలా ఉన్నది ఆ విషయాలు తర్వాత తెలుస్తాయని మరి ఇప్పుడు ఎవడడిో పత్రికల్లో రాస్తుంటారు వీళ్ళు చెప్తుంటారు తర్వాత చెప్ చెప్పినాడే తెలుస్తుంది కదా తర్వాత చెప్తావు అని టీచింగ్ ఎందుకు మళ్ళా సో ఈయన ఈయన ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డిని ఈయన ఏంటిదంటే ట్రబుల్ షూటరో లేకపోతే ఈయన వ్యూహకర్తనో ఈయనే కోఆర్డినేటర్ అనో మొత్తం మీద కేసీఆర్కు ప్రస్తుతానికైతే నేను తిప్పుతున్నాడు ఈయన ఎక్కడ తిరిగినా అదే జరుగుతుంది ఈయన కూసబెట్టి మాట్లాడితే వాళ్ళు లేదు రేపు కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి అభ్యర్థి అంటే మరి ఆయన అయితేలా కాదా తెలియదు మొత్తం మీద ఏంటంటే రెడ్డి శక్తి సరిపోతలే అనేది అర్థమైంది జగదీశ్వరెడ్డినే పెట్టి కేసీఆర్ చేసినటువంటి బ్లండర్ మిస్టేక్ అదే నల్గొండ జిల్లా చేయిజారిపోవడానికి జగదీశ్వర్ రెడ్డి కారణం జగదీశ్వరెడ్డిని మొదలు పెట్టినాక ఇంకో నాయకుడు ఎదగడు ఇంకో నాయకుడు నిలబడు ఎందుకంటే ఆయన ఆయన మైండ్ సెటప్ ఆయన స్టేచరు అవి ఆయనను పెట్టుకొని ఇంకో ఇంకో పార్టీ వాడు రాడు ఈ పార్టీ వాడు ఎదగడు ఈ ఉన్నోడు పాడు కేసీఆర్ ఆయనను వదిలిపెట్టాడు ఇక ఇప్పుడు ఈక్వేషన్తో ఏంటంటే ఇక జగదీశ్వరెడ్డిని వదిలించుకోవాలంటే కేసీఆర్ని కూడా వదిలిచుకోవాలని కాడికి నిర్ణయం అయ్యి అయినరు అందుకనే ఈ పరిణామాలు కేసీఆర్ ఇది గమనించి రెడ్డి మీదనే నమ్మి రెడ్డి చెప్పినట్టే ఆయన ఈని అదే వింటుకుంటా పోతే మునుగోళ్ళలో మునగడం ఖాయం మునుగోళ్ళలో నిజంగా చెప్పాలంటే వాయిస్ మేము కంటలేము అంటలేము లోపటమేం చేస్తున్నాము చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము అనేది ఫీలర్స్ ఇస్తున్నారు బిల్డప్ ఇస్తున్నారు వాస్తవానికి ఏంటంటే బయటికి అనలేని పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ బయటికి ఏమని చెప్పుకోవడానికి ఏం లేదు అక్కడ అక్కడ డెవలప్మెంట్ అనేది ఆనవాళ్ళు లేవు రాజగోపాల్ రెడ్డిని పట్టుకొని నువ్వేం డెవలప్ చేసినావు ఆయన అధికారంలో నేను లేడు కదా ఆయన ఏం డెవలప్ చేస్తాడు అధికారంలో ఉన్నోళ్ళు కదా చేయాల్సింది అధికారంలో ఉన్నోళ్ళే నువ్వు ఇక్కడ అభివృద్ధి ఏం జరిగిందనే మాట్లాడే పరిస్థితి ఉంటే జనక జనానికి అర్థం కదా కాబట్టి అక్కడ చేసుకోవడానికి ఏం లేదు నల్గొండ జిల్లాలో కూడా చేసింది ఏం లేదు ఇప్పుడు ఎక్కడెక్కడ వీళ్ళు చెప్పినటువంటి ప్రాజెక్టుల లిస్టు మొత్తం అట్లా పెండింగ్ ఉంది ఒక్కడి కూడా సఫలం కాలేదు పెద్ద ప్రాజెక్టులు అనుకున్న కాళేశ్వరం లాంటివి కూడా ఇలా రిఫరెన్స్ ఇచ్చుకునే పరిస్థితి లేదు ఇప్పుడు కాళేశ్వరం అంటేనే ఒళ్ళు జల్లు అనే పరిస్థితి ఏర్పడ్డది అధికార పార్టీలో ఇప్పుడు పోయి మునుగోళ్ళు ఏం చెప్పాలి చెప్పుకుంటే ఏమి లేదు చేసింది లేదు చేయబోయేది చెప్తామంటే జనం నమ్మే పరిస్థితి లేదు ఈ రెండు పరిస్థితుల దృష్టినే బుజ్జగించి గదమలు పట్టుకొని బుద్ధ బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు అందుకనే ఇది నిశ్శబ్దంగా జరుగుతున్నది లోపాయకారిగా పోతున్నాము ఏదో చేస్తున్నాము ఏది చేసినట్టే గడం పట్టుకొని బతలాడ తప్ప చేసేది ఏమి లేదు ఈ దీనికి కూడా రెడ్డిని నమ్ముకుంటే మాత్రం కేసీఆర్ మరి ఇక డిండికి పోతాడా లేకపోతే మరి ఉదయ సముద్రంలో దునుకుతాడా అనేది కష్టం ఆయన కళ్ళు తెరిచి అసలు ఏం జరుగుతుంది నల్గొండలో ఎవడు లీడరు ఎవరికి ఫేస్ వాల్యూ ఉంది ఎవరు చెప్తే జనం వింటరు ఇవన్నీ గ్రహించి ఏమైనా మునుగోళ్ళు చేసుకుంటూ ఉంటుంది లేదనుకుంటే ఇంకొక పని చేయొచ్చు ఈ నాకు ఆల్రెడీ నూట పది సీట్లు ఉన్నాయి నూట పంతొమ్మిది సీట్లల్లో ఈ మునుగోడు ఒక దానితోటి ఊడేది లేదు నిలబడేది లేదు అసలు మేము పోటీని చేయము ఒకవేళ చేసినా ఓడ ఓడు లోకలోడు ఉంటాడు పోరు మీరు చూసుకుపోరు అది మేము అది ఎన్నిక గుర్తించనే గుర్తించాం గెలిస్తే గెలిచిన పోతే పోనీ అనుకని కనుక ఒక చిన్న మాట కేసీఆర్ కేటీఆర్ కూడా ఇప్పుడు ఓ మాట అంటే అయిపోద్దు ఓనాటి మీటింగ్ పెట్టి చిన్నపాటి మీటింగ్ పెట్టి మాకు గెలుపు ఓటములు ముఖ్యం కాదు అని జగదీశ్వర్ రెడ్డిని పక్కన పెట్టుకొని అనేస్తే అయిపోతుంది ఈ ఒక సీట్ తోటి మాకు ఒరిగేది లేదు సచ్చేది లేదు మా గవర్నమెంట్ ఏం కూలదు కాబట్టి మీకు ఓట్లు వేస్తే మేము గెలుస్తాం లేకపోతే లేదని ఒక మాటని హాయిగా తడిగుడ్ వేసుకుని పండుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఏ టెన్షన్స్ ఉండవు కేసీఆర్కి ఈ ఈ ఆలోచన కూడా రెడ్డి కేసీఆర్కి ఇస్తే బెటర్ అనేది నా రిక్వెస్ట్ సార్కు